గల్లా రామచంద్ర నాయుడు గారికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు 100 సార్లు ఇచ్చినా తక్కువే అవుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన జీవితం కఠోర శ్రమతో కూడుకుంది. ఆయన నిర్మించిన ఈ ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సీఎం గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విజయానంద్ గారు ఐటీని ఉరకలు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు 2 మాటలు నేను లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి. నాకు నా జీవితంలో ఒక అదృష్టం వచ్చింది. తండ్రితో పనిచేస్తున్నాను, కుమారుడితో కూడా పనిచేసే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు నాకు, ప్రజలు ఇచ్చారు. రాకెట్ ఎంత వేగంగా వెళుతుందో, ఆకాశంలోకి ఎలా దూసుకొని వెళుతుందో, ఆయన ఆలోచనలు కూడా అంత వేగంగా ఉంటాయి. లోకేష్ బాబు గారి ఆలోచన ఒకసారి చేశారంటే యంత్రాల కంటే కూడా ఎక్కువ కఠోర శ్రమను ఆయన చేస్తారు. ఏ సబ్జెక్ట్ అయినా డెప్త్కు వెళతారు ఆయన. ఆచరణ కానీ సూపర్విజన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. 4:30కు ఈరోజు విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్జెక్ట్ తప్ప వేరే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇలాంటి యువ నాయకుని నాయకత్వంలో మనం ఎంత ముందుకు పోగలమో అని చూస్తున్నాం. ఇక ఒకే ఒక మాట, ఎవరు మామూలుగా అడిగితే ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు ఆ ఉద్యోగం ఒకటి అడగద్దండి మమ్మల్ని, ఇంకేదైనా చేయగలమని చెప్తారు. కానీ నాకు నమ్మకం ఉంది, లోకేష్ బాబు గారి చలవతో, కృషితో, ఆచరణతో ఉద్యోగాలు మిగిలిపోతాయి రాబోయే కాలంలో. మనం ఎంతమంది అర్హత సాధించినా ఇంకా ఉద్యోగాలు మిగిలిపోయేలాగా అనేక పరిశ్రమలను తీసుకొస్తున్నారు లోకేష్ బాబు గారు. కాబట్టి లోకేష్ బాబు గారు ఇలాగే మా యువతి యువకుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.